నమస్కారం గంటరవానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కృష్ణా జలాల వివాదంపై మరోసారి సుప్రీంను ఆశ్రయించిన ఏపీ చట్టబద్ధమైన నీటి వాటాను తెలంగాణ రానియట్లేదని పిటిషన్ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు పలు చోట్ల ఇళ్లల్లోకి నీళ్లు भारी वानलतो एसआरएसपी की पोटेत्तिन वरद प्राजेक्ट जलकलतो अन्नदातला हर्षम भद्राचलंलो करोना टीका कोसं पडिगापुलु वैक्सिनेशन केंद्राल वद्द जनं बारुलु अफ्गान्लो शांति चर्चल पुनरुद्धरण दिशगा अडुगुलु एल्लुंडि तालिबन्लु सर्कार भेटी अय्ये अवकाशालु తాజా అంశాన్ని చూస్తున్నాం కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది కృష్ణా జలాల్లో చట్టబద్ధంగా రావాల్సిన వాటాను తెలంగాణ అడ్డుకుంటోందంటూ పిటిషన్లో ఆరోపించింది శ్రీశైలం ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్న సమయంలోనూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఏపీ సర్కార్ సుప్రీం కోర్టుకు వివరించింది తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఏపీ ప్రజలకు జీవించే హక్కు హరించడమేంటని పేర్కొంది పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలు అమలు కావడం లేదని ఆరోపించింది కృష్ణా నది యాజమాన్య బోర్డు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం లేదని పిటిషన్లో ఏపీ సర్కార్ పేర్కొంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ నడికి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ సారాంశం ఏంటి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటుగా నీటిని తక్కువ నిల్వ ఉన్న సమయంలో కూడా నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని బయటికి విడుదల చేయడంతో రాష్ట్రంలో అనేక విధాలుగా ఒక రకంగా చెప్పుకోవాలంటే నీటి పారుదల పరంగానూ అదే విధంగా డ్రింకింగ్ వాటర్ తాగునీటి పరంగానూ ప్రజల జీవించే హక్కును కూడా కోల్పోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కీలకమైనటువంటి పిటిషన్ దాఖలు చేసింది ఉమ్మడి రిజర్వాయర్లుగా ఉన్నటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగానే వ్యవహరించింది తప్ప ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రయోజనాలు కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అవసరాలను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలను కానీ ఎక్కడ పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించిందని దీనివల్ల పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైనటువంటి బోర్డు పరంగా ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించకుండా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంతో అనే కొన్ని లక్షల క్యూసెక్ల నీటిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ పని వల్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఈ కార్యక్రమం వల్ల మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన హక్కు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడిందని చెప్పి చెప్పడంతో పాటుగా కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఇప్పటి వరకు తీర్పు వెలువడినప్పటికీ అనేక అభ్యంతరాలు వెలువడిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ జలశక్తి శాఖ కానీ ఇప్పటివరకు నోటిఫై చేయలేదు కాబట్టి నోటిఫై చేయని ఒక్క అంశాన్ని ఆధారం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం ఇష్టారీతిలో వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ లోనే అనేక అంశాలు పొందుపరుస్తూ కేఆర్ఎంబికి సంబంధించి అదేవిధంగా ఉమ్మడి రిజర్వాయర్లుగా ఉన్నటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల్లో ఈ ప్రాజెక్టులను ఆపరేట్ చేయాల్సినటువంటి పరిస్థితులను గురించి అన్నింటినీ ప్రస్తావిస్తూ తెలంగాణ వ్యవహరిస్తున్నటువంటి ఏకపక్ష విధానాన్ని అడ్డుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టులో ఈ ప్రత్యేక అనుమతి పత్రం అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దేముల్ మండలం కందనెల్లి వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దారి వర్షానికి కొట్టుకుపోయింది. తాండూరు హైదరాబాద్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు నుంచి కోడంగల్ మీదుగా బస్సులు నడుపుతున్నారు. పరిగి వికారాబాద్ మధ్య నస్కల్ వాగు పొంగుతోంది. పరిగిలో రాత్రంతా కురిసిన భారీ వర్షానికి బీసీ కాలనీ జలమయమైంది. కొన్ని ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు చేరడంతో రాత్రంతా జాగారం చేశారు. పొలాల్లో భారీగా వర్షం నీరు నిలవడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఈసీ మూసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి షాబాద్ మొయినాబాద్ మండలాల్లో మూసీ నుంచి వచ్చే వాగులు పొంగిపొర్లుతున్నాయి. శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరు చిన్నమంగళవారం మీదుగా నీరు గండిపేట చేరుతోంది. ఈసీ వాగు షాబాద్ మండలం నాగర్గూడ వెంకటాపూర్ అండపూర్ మీదుగా హిమాయత్ సాగర్ కు చేరుతున్నాయి. అల్పపీడన ద్రోణి వల్ల సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోదాడ నియోజకవర్గంలోని వాగులు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మునగాల మండలం జగన్నాథపురం చెరువు అలుగుపోయడంతో రేపాల జగన్నాథపురం రహదారిపై నీరు చేరి రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నడిగూడెం మోతే మండలాల్లో పత్తి మిరప విత్తనాలు నీట మునిగాయి. మునగాల కోదాడ అనంతగిరి చిలుకూరు మండలాల్లో రైతులు వరినారులు పోస్తున్నారు. కోదాడలో రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. మహదేవ్పూర్ కాటారం మల్హర్ పలిమేల మహాముత్తారం మండలాల్లో కుండపోత వర్షం పడింది. రాష్టంలోనే అత్యధికంగా కాటారంలో 113 మిల్లీమీటర్లు మహదేవ్పూర్లో 101.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహాముత్తారం పలిమేల మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒరిగినాయి కాదు బరువు లేదా ఏవో వాడు ఫిల్టర్ అన్నారు నేను నాకు అందుకని ఫిల్టర్ అనుకున్నాను.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 75,090 క్యూసెక్ల వరద వస్తోంది. జలాశయంలో 1079.8 అడుగుల మేర నీటిమట్టం ఉండగా 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు క్రమంగా నిండుతుండటం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా కేసులు మంగళవారంతో పోలిస్తే 7,000కు పైగా అధికంగా నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 38,792 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,09,46,74 పెరిగింది. కొత్తగా మరో 624 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 411,408 చేరింది. కోవిడ్ నుంచి మరో 41,000 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,04,720 పెరిగింది. దేశంలో ప్రస్తుతం 4,29,946 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 38,76,97,935 మందికి టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో కేరళ మహారాష్టదే సగానికి పైగా వాటా ఉంది. ఈ ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు గాను జులై 17-18 పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. భద్రాచలంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. టీకా కేంద్రాల వద్ద ప్రజలు ఉదయం 7 గంటల నుంచే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒకరోజు ముందే వ్యాక్సిన్ కోసం టోకెన్లు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక టీకా కేంద్రాల్లో రోజుకు 200 డోసులు మాత్రమే ఇస్తామని ప్రకటించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారు. అరకొరగా వ్యాక్సిన్ కాకుండా ప్రజలందరికీ అందించేలా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీలైనంత త్వరగా భారత్కు కోవిడ్ టీకాలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు అమెరికా వెల్లడించింది. అయితే టీకాలు స్వీకరించేందుకు భారత్ ఇంకా పచ్చజెండా ఊపాల్సి ఉందని పేర్కొంది. ఆ విషయాన్ని వెల్లడించిన అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ టీకా విరాళాలను స్వీకరించే విషయంలో చట్టపరమైన అంశాలను భారత్ సమీక్షిస్తోందని తెలిపారు. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని భారత ప్రభుత్వం తెలిపినట్లు పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా అమెరికా భారీ ఎత్తున కరోనా టీకా డోసుల్ని నిల్వ చేసి పెట్టుకుంది. వీటిలో 80 మిలియన్ డోసుల్ని వివిధ దేశాలు పంపిణీ చేసేందుకు అధ్యకుడు బైడెన్ ఇటీవల అంగీకారం తెలిపారు. ఇప్పటికే నేపాల్, పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు 40 మిలియన్ డోసుల టీకాలు చేరాయి. కానీ భారత్లో మాత్రం టీకా విరాళాలను స్వీకరించే విషయంలో ఉన్న అడ్డంకుల్ని ఇంకా పరిష్కరించాల్సి ఉంది. దీంతో అమెరికా టీకాలు అందడంలో ఆలస్యమవుతోంది. మావోయిస్టు నేత ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆ వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రామన్న, అట్లాగే సావిత్రి ఈ దంపతులకు జన్మించినటువంటి ఈ రావుల రంజిత్ 1998లో డీకేఎస్జెడ్సీ ఏరియాలో జన్మించడం జరిగింది. అంటే ఇతని నేపథ్యం చూసినట్లయితే ఇతని జన్మత మావోయిస్ట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసేటువంటి పార్టీ కాడర్కు జన్మించడం, మళ్ళీ బాల్యం అంతా కూడా ఆ దళాల్లోనే దళాలతో పాటుగా ఉండడం, మళ్ళీ 1 నుంచి 6వ తరగతి వరకు మావోయిస్టులు స్టార్ట్ చేసినటువంటి జనార్దన సర్కార్ పాఠశాలల్లో చదువుకోవడం,
చిన్నప్పటి నుంచి కూడా ఈ మావోయిస్ట్ కార్యక్రమాల్లో ఇండాక్ట్రినేట్ అవడం జరిగిందన్నట్టు. ముఖ్యంగా వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఈ రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న మన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉండేవాడు, అదేవిధంగా సెక్రటరీ డికేఎస్జెడ్సిగా పనిచేస్తున్న టైంలో అతను బెక్కల్ గ్రామం మద్దూర్ మండలం వరంగల్ జిల్లా వాస్తవ్యులు. అట్లాగే ఇతని తల్లి మాధవి, సావిత్రి, ఎలియాస్ సుశీల చిట్టం విలేజ్ కొంటా మండల్ ఛత్తీస్గఢ్ స్టేటు. ఈ రామన్న ఈ మావోయిస్ట్ కార్యక్రమాలకి ఆకర్షితులై దాదాపుగా 1982లోనే పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. అతను 1982లో జాయిన్ అయిన దగ్గర నుండి కూడా అప్పుడు భద్రాచలం దళం అనేవాళ్ళు, ఇప్పుడు కుంటా ఏరియా దళం అంటున్నారు, ఆ దళంలో పనిచేయడం జరిగింది. అంటే బిగినింగ్ నుంచి కూడా ఈ రామన్న డికేఎస్జెడ్సి ఏరియాలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి చివరకు సెంట్రల్ కమిటీ మెంబరు, డికేఎస్జెడ్సి సెక్రటరీ కూడా పనిచేస్తున్నటువంటి టైంలో 2019లో ఇల్నెస్తో వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఆ టైంలో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగిందండి. అయితే ఈ రంజిత్ తను పెరిగిన విధానం మనం చూసినప్పుడు ఈ జనార్దన్ సర్కార్ స్కూల్లో చదవడంతో పాటుగా 6th క్లాస్ తర్వాత వీళ్ళ ఫాదర్ రామన్న ఇతను మంచిగా చదివించాలి అని చెప్పి సీక్రెట్గా ఒక నగేష్ ద్వారా కాకతీయ స్కూల్ నిజామాబాద్లో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ తను 10వ తరగతి వరకు కూడా చదువుకోవడం జరిగింది. అయితే ఈ స్కూల్కి అడ్మిషను నగేష్ అనేటటువంటి మన శబరి ఏరియా కమిటీ డివిజనల్ కమిటీ మెంబర్ ద్వారా అడ్మిషన్ చేపించి ప్రతి సమ్మర్లో కూడా వెకేషన్ ఉన్నప్పుడల్లా డికేఎస్జెడ్సి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేవాడు, ఈ మావోయిస్ట్ కార్యక్రమాల్లో ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. అయితే 2015లో తను 10th క్లాస్ పూర్తి చేసిన తర్వాత ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఈ నగేష్ అనే అతను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇతని పై చదువులకు బయటికి పంపిస్తే సీక్రెట్స్ బయటపడతాయని, అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పోలీసులకు పోయిందేమో అనేటువంటి ఒక భయంతో ఈ రామన్న ఇంక బయటికి పంపించకుండా అక్కడే డికేఎస్జెడ్సి ఏరియాలో అతన్ని కొనసాగించడం జరిగింది. సో 10వ తరగతి కంప్లీట్ చేసిన తర్వాత 2015 నుంచి 2017 వరకు ఇతను తండ్రి దగ్గరే తండ్రి సూపర్విజన్లో ఈ మావోయిస్ట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఆ టైంలో అక్కడ ప్రజల్లోకి ఈ న్యూ డెమోక్రటిక్ రెవల్యూషను, నూతన ప్రజాస్వామిక వ్యవస్థ, అట్లాగే ఆర్మ్డ్ రెవల్యూషన్స్, తర్వాత ఫైట్ టు ది బ్యారెల్ ఆఫ్ ది గన్ అండ్ రెబిలియన్ అగెన్స్ ద స్టేట్, ఈ కాన్సెప్ట్స్ అన్నిట్లలో కూడా ప్రజల్ని వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి దాదాపుగా 2 ఏళ్ళు ప్రజలలో తిరిగి వాళ్ళలో ప్రచారం చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక 2 ఏళ్ల తర్వాత 2017లో రామన్న అడ్వైస్కి అనుగుణంగా ఇతను బెటాలియన్లో చేరడం జరిగింది. 2nd ప్లెటూన్లో ఒక మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. మొదట ప్లెటూన్ మెంబర్గా ఉండి తర్వాత అతను పదోన్నతి పైన ప్లెటూన్ పార్టీ కమిటీ మెంబర్గా పదోన్నతి, అంటే ఏరియా కమిటీ, ఒక్కొక్క ప్లెటూన్ ఏరియాకి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఒక పొలిటికల్ కమిటీని కూడా వాళ్ళు ఏర్పరచడం జరుగుతుంది పార్టీది, దాంట్లో మెంబర్గా అతను ఎదగడం జరిగింది 2019 వరకు. అయితే 2019లో వీళ్ళ ఫాదరు వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఇతను రంజిత్ మనం బెటర్ ట్రీట్మెంట్ కొరకు బయటకు వెళదాం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని అడిగినా కానీ రామన్న దానికి ఒప్పుకోకుండా అలాగే ఉండడంతో 2 సార్లు హార్ట్ అటాక్ గురై ఫైనల్గా చనిపోవడం జరిగింది.
అంటే 2019 లో వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇతనికి పార్టీలో అనేక అవమానాలకు గురయ్యాడు. దాంట్లో భాగంగానే ఇతను ఈ మావోయిస్ట్ కార్యక్రమాలపైన తనకి విరక్తి చెంది సరెండర్ అవ్వాలనుకున్నాడు. అయితే పార్టీ మాత్రం ఇతను సరెండర్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో మళ్ళీ వాళ్ళ మదర్ని అప్రోచ్ అవ్వడం, కొంతకాలం మదర్ దగ్గర ఉండడం, మదర్ కూడా ఇప్పుడు తన అక్కడ కిస్టారం ఏరియా కమిటీ ఇన్ఛార్జిగా ఉన్నది కాబట్టి డివిజనల్ కమిటీ మెంబర్గా ఉండి అక్కడ మదర్తో జూన్ నుంచి అక్కడ పనిచేయడం జరిగింది. అయితే ఫైనల్గా ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషను ఇంతకాలం తనకు చిన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆర్గనైజేషన్లో ఉండి ఒక టాప్ లెవెల్ మావోయిస్ట్ కాడర్ ఫ్యామిలీలో మెంబర్గా ఉంటూ ఆ చిన్నప్పటి నుంచి ఈ రెవల్యూషనరీ పాలిటిక్స్లో అతను ఇండాక్ట్రినేట్ చేసినప్పటికీ కూడా తనకు వయసు వచ్చే కొద్దీ ఈ మారుతున్నటువంటి సమాజంలో ఈ డిజిటల్ రెవల్యూషన్లో ఈ టైంలో ఈ రెవల్యూషనరీ పాలిటిక్స్కి రెవల్యూషనరీ యూనో టాక్టిక్స్కి తావు లేదు అని చెప్పేసి తను రియలైజేషన్ అయ్యి ఈరోజు తను బయటకు వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది. అయితే ఇతన్ని ఇతనితో మాట్లాడుతున్నప్పుడు తను ఒకటే అప్పీల్ చేస్తున్నాడు, మావోయిస్టులు అందరూ కూడా ఈ మారుతున్నటువంటి కాలంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాలు ఒక పీపుల్ సెంట్రిక్ అప్రోచ్లో ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తున్నాయి కాబట్టి ఈరోజు మావోయిస్టులు వెపన్స్ చేతకుని మళ్ళీ ఒక ఆర్మ్డ్ రెవల్యూషను రెబిలియన్ అగెన్స్ట్ ద స్టేట్ అలాగే ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం అని చెప్పేసి మనము యాజిటేషన్ చేయడం ద్వారా దానివల్ల ఎలాంటి ప్రతిఫలము ఉండదు అని చెప్పేసి తను రియలైజేషన్ అయ్యాడు కాబట్టి మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ని అందరినీ కూడా తను సరెండర్ అవ్వమని చెప్పేసి సీనియర్ కాడర్ని అందరినీ కూడా తను అప్పీల్ చేస్తున్నాడు. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ మదర్ కూడా దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళ మదర్ని మిగతా తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా సరెండర్ అవ్వమని చెప్పేసి అతను కాల్ ఇవ్వడము జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇతను 2017 నుంచి 2019 వరకు ఆర్మ్డ్ బెటాలియన్లో పనిచేస్తున్నప్పుడు ఎన్నో యాక్షన్స్లో పార్టిసిపేట్ చేశాడు. ముఖ్యంగా 4 బ్రూటల్ అటాక్స్ వేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పోలీస్ మెన్ వర్ కిల్డ్. ఇతను పార్టిసిపేట్ చేసిన యాక్షన్స్ మనం చూసినట్లయితే ఈ కాసారం అటాక్ ఇన్ ద ఇయర్ 2018 దాంట్లో 9 సెక్యూరిటీ పర్సనల్ చనిపోవడం జరిగింది. దాంట్లో వీళ్ళు మావోయిస్ట్ మైండ్ ప్రూఫ్ వెహికల్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా నెక్స్ట్ అటాక్ ఇతను పార్టిసిపేట్ చేసింది ఎర్రం అటాక్ 2020లో ఎక్కడ ఒక పార్టీ నేను కమిటీ మెంబర్ వాళ్ళ సైడ్ నుంచి అతను చనిపోయాడు. పోలీసులకు ఏం కాలేదు కానీ ఇతను అటాక్ వీళ్ళు మావోయిస్ట్ అటాక్ చేసినప్పుడు మావోయిస్ట్ కాడరే ఒక అతను చనిపోవడం జరిగింది దాంట్లో. అట్లాగే ఈ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ మినపా అటాక్ 2020లో. ఈ మినపా అటాక్లో 23 మంది పోలీస్ పర్సనల్ 3 పార్టీ కాడరు చనిపోవడం జరిగింది అన్నట్టు. దీంట్లో వీళ్ళు డెలివరీగా ఒక యాంబుష్ ప్లాన్ చేసి ఈ మన పోలీస్ ఫోర్సెస్ని మట్టు పెట్టాలి అని చెప్పేసి ఈ మావోయిస్ట్ దళాల్లో దాంట్లో ఈ బెటాలియన్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఈ 23 మంది పోలీసులను చంపడమే కాకుండా 12 AK-47 రైఫిల్స్ని కూడా వాళ్ళు పోలీస్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నట్టు. దీని తర్వాత మళ్ళీ 2021లో జీరో అటాక్లో పార్టిసిపేట్ చేశాడు. ఈ 2021 ఏప్రిల్లో జీరో అటాక్లో 26 మంది పోలీస్ పర్సనల్ అట్లాగే 6 మావోయిస్ట్ కాడరు చనిపోవడం జరిగింది. 6 దీంట్లో 14 ఫైర్ ఆర్మ్స్ కూడా పోలీసులకు సంబంధించిన వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది అన్నట్టు. దీని తర్వాత మళ్ళీ తిప్పం యాంబుష్లో కూడా ఇతను పార్టిసిపేట్ చేశాడు. కాకపోతే వాళ్ళు యాంబుష్ చేసినటువంటి ప్లేస్లో ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ దాన్ని యాంబుష్ని అవాయిడ్ చేసి వేరే రూట్ తీసుకోవడం ద్వారా ఆ రోజు ఎలాంటి ఇన్సిడెంట్ కూడా జరగలేదు. అయితే ఇతను ఇంట్రాగేషన్లో కన్ఫెస్ చేసిన దాని ప్రకారం వాళ్ళ ఫాదర్ రామన్న రావుల శ్రీనివాస్ ఎలియాస్ రామన్న చనిపోయిన తర్వాత DKSZC సెక్రటరీగా కట్టా రామచంద్రారెడ్డి ఎలియాస్ వికల్ రాజు దాదా ఇతను సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉంటూ DKSZC సెక్రటరీగా నియమించబడ్డాడు అని చెప్పేసి ఇతను రివీల్ చేయడం జరిగింది. 2020లో ఇది అపాయింట్మెంట్ జరిగినట్టుగా చెప్తున్నాడు.
అలాగే అతను యాప నారాయణ చనిపోయిన విషయం కూడా కోవిడ్ ద్వారా ఇతను కన్ఫర్మ్ చేస్తున్నాడు. హరిభూషణ్ ఇతను సెంట్రల్ కమిటీ సెక్రటరీగా మెంబర్గా ఉండి తెలంగాణ కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి హరిభూషణ్ ఈ కోవిడ్ వల్ల చనిపోయాడు, ప్రాపర్ కేర్ అండ్ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల అని చెప్పేసి ఇతను కన్ఫర్మ్ చేస్తున్నాడు. అయితే ఈ ఇతని యొక్క అనుభవంలో తను చూసింది ఏంటంటే, తను తను బెటాలియన్ లో పనిచేసినంత కాలం ఎవ్రీ మంత్ ఒక ఐదారుగురు న్యూ మెంబర్స్ జాయిన్ అవుతారు, ఐదారుగురు న్యూ మెంబర్స్ పార్టీని వదిలి పారిపోతూ ఉంటారు అన్నట్లు. ఇట్ హాస్ బికమ్ ఏ రొటేషన్ ఆర్గనైజేషన్ వేర్ పీపుల్ కీప్ జాయినింగ్ అండ్ పీపుల్ కీప్ లీవింగ్ అనే కంటిన్యూస్ బేసిస్. ఇతని అవగాహన ప్రకారం ఇతను చెప్పేటటువంటి యూనో అతను ఇండికేట్ చేసినటువంటి మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ ప్రకారం తను ఈ స్ట్రాంగ్లీ ఫీల్స్ దట్ యునో ది టుడేస్ మావోయిస్ట్ మెథడాలజీ యూనో టెర్రరైజింగ్ ద పీపుల్ త్రూ ది బ్యారల్ ఆఫ్ ది గన్ అండ్ కిల్లింగ్ ద పీపుల్ ఇండిస్క్రిమినేట్లీ, అట్లాగే ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం తెస్తామని చెప్పేసి అది దీర్ఘకాలిక పోరాటం అని, తర్వాత మొత్తం స్టేట్ పైనే రెబిలియన్ డిక్లేర్ చేస్తామని, స్టేట్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తామని, ఇవన్నీ కూడా ఏవి కూడా ప్రాక్టికల్ కాదు అని చెప్పేసి ఇతను ప్రగాఢంగా నమ్ముతున్నాడు. మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కాడర్స్ అందరినీ కూడా సరెండర్ అవ్వమని చెప్పి ఇతను అప్పీల్ చేస్తున్నాడు మా ద్వారా.